చాలా అంటే కొంత జనం ఆశించిన స్పష్టత. ఫస్ట్ మీటింగు మైకులు లేకుండా చేశారు. ఎందుకంటే ఈ పోలీసులు నీట్గా పుల్లారావు గారు అరేంజ్ చేశాడు. ఆ మైక్ సిస్టమ్స్, ఆ కంట్రోల్ సెంటర్స్ ఉన్న దగ్గర చుట్టూ బ్యారికేడ్ పెట్టి ఎవరో రాకుండా చేశారు. కానీ ఒకేసారి పోలీస్ రాంగ్ హ్యాండ్లింగ్తో జనం అందరూ అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రి గారి సభకి 3 సార్లు అంతరాయం కలిగించారు. ఆ అంతరాయం వల్ల డెఫినెట్గా ఏదో ఒక ఉద్దేశంగా మాట్లాడేటప్పుడు బ్రేక్స్ వచ్చినప్పుడు ఎక్స్టెంపోర్ మాట్లాడే వాళ్ళకి, కాగితాల మీద రాసుకునే వాడికి పర్లేదు, దాని దాడ చదువుకుంటారు. కానీ ఎక్స్టెంపోర్ మాట్లాడే వాళ్ళకి కొంత అసౌకర్యం ఎక్కువగానే కలుగుతుంది. అటువంటి అసౌకర్యం వరకు మరి పోలీసులు చేశారా, ప్రతిపక్షాలు చేశారా, ఎలాగైనప్పటికీ కూడా ఆయన స్పష్టంగా ఈ ప్రభుత్వం పోవాలి అని మంత్రులు అంటే క్యాబినెట్ ఈజ్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్. సో వీళ్ళందరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి అవినీతి చేస్తున్నారని చాలా స్పష్టంగా చెప్పి ఈ ప్రభుత్వాన్ని మార్చాలి, కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ గ్రోత్, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలి అంటే ఈ కూటమి ఇక్కడ అక్కడ కూడా అద్వితీయమైన విజయం సాధించాలి అని చెప్పి చక్కటి పిలుపునిచ్చారు. ఇది అంతం కాదు, ఇది ఆరంభం, నిన్న ప్రారంభం. నెక్స్ట్ రాబోయే మీటింగ్స్ డెఫినెట్గా రాష్ట్రంలో ఇంకో 4-5 మీటింగ్లన్నా కనీసం మోడీ గారు ఉంటాయి, అలాగే అమిత్ షా గారు ఉంటాయి. ఆ మీటింగుల్లో మనం ఆశించిన దానికన్నా అతి ఎక్కువ స్థాయిలో డెఫినెట్గా ఆ దాడి అనేది ఉంటుంది. మాటలు కాదు, చేతల్లో చాలా స్పష్టంగా అది ఉండబోతుంది. మరి వీరు చాలా ప్రయత్నాలు చేశారు. మరి వారి కొందరి అనునాయుల ద్వారా, ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తున్న కొందరు అధికారుల ద్వారా 3-4 ఫేజుల్లో ఎలక్షన్లు ఉంటే మరి అలా 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 వారి ఓటర్లను అందరినీ చెప్తారు కదా, సదరు గారు మా ఓటర్లు వేరని, ఆ వేరు ఓటర్లని తరలించి చాలా జిమ్మిక్కులు చేయాలని చూశారు, అది ఫెయిల్ అయ్యారు. అలాగే సిద్ధం సిద్ధం అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రం మొత్తం ఒక్క బోర్డు కూడా లేకుండా సిద్ధం అని చెప్పి నాకు ఒక కల ఉందని రాత్రుల్లో ఇలా కలగంటానని చెప్పి చాలా చెత్తంతా పోస్టర్ రూపంలో, సారీ ఫ్లెక్సీల రూపంలో పెద్ద ఆకాశంలో ఫ్లెక్సీలు కట్టేశారు. అన్ని బోర్డులు ఏముంది, అక్కడికేం పేమెంట్ ఎవరు ఫ్రీగా తీసుకుంటారు, ఎవరితోనూ కట్టిస్తారు, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా రిమూవ్ చేయటం. అలాగే ఆఫీసుల్లో ఉన్న అతని ఫోటోలు కూడా డెఫినెట్గా తీసి పక్కన పడేస్తారు. ఆ తర్వాత పర్మనెంట్గా ఎలాగో అవి కాలగర్భంలో, నేల గర్భంలో కలిసిపోవాల్సిన చిక్కటి చిరునవ్వు ఫోటోలు అవి ఆడి దారిన అవి ఎలాగో పోతాయి. మరిప్పుడు సమయం ఉంది. ఇతను చేసిన కుట్రలు, ఇతను చేసిన అన్యాయాలు ప్రజలకి మరింత చేరువ చేయడానికి మా అందరికీ కూడా తగినంత సమయం. అదృష్టవశాత్తు ఎలక్షన్ కమిషన్ మనం ఫస్ట్ ఫేజ్లో పెట్టకుండా 4వ ఫేజ్లో పెట్టినందువల్ల చాలా అడ్వాంటేజ్ వచ్చింది. అఫ్కోర్స్ మా క్యాండిడేట్లకి ఎండ్లో